కోహెడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజున జరిగిన పడిబాట కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు, స్కూల్ యూనిఫామ్లను అందజేసే కార్యక్రమానికి సభ అధ్యక్షత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ సార్ వహించగా, ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీటీసీ ఖమ్మం స్వరూప వెంకటేశం, విశిష్ట అతిథిగా ఆదర్శ పాఠశాల చైర్మన్ ముంజ మంజుల హాజరై ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందజేస్తారు. కోహెడ పాఠశాలలో 10th వందశాతం ఉత్తీర్ణత శాతం సాధించేలా కృషి చేసిన హెడ్ మాస్టర్ మొహమ్మద్ సార్ గారికి స్థానిక ఎంపీటీసీ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపిన అనంతరం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకొని ఎక్కువ సంఖ్యలో పిల్లలను చేర్పించాలని, పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, స్కూల్ యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం పెట్టి నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్చి విద్యను అభ్యసించాలని ఎంపీటీసీ కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేష్, స్వప్న, ఓదేల్, సద్గుణాచారి, సంపత్, రమేష్, అమీర్, రేవోజు, సదానందంతో పాటు గ్రామస్తులు ఖమ్మం వెంకటేష్, గుగ్గిల శ్రీనివాస్, పేర్యాల సాగర్రావు, పొన్నాల రవి, మొహమ్మద్, సదాని విద్యార్థిని విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.